महाराष्ट्र अभिवृद्धि की ताम कट्टुबड़ी उन्नामनी बीआरएस जातीय अध्यक्षुलु सीएम केसीआर मरोसारी पुनरुद्घाटिंचारु। तोम्मिदेंड्ल अनति कालंलोने तेलंगाणलो साधिंचिन अभिवृद्धि संक्षेमं देशानिकि आदर्शंगा निलिचिंदन्नारु। इदे स्फूर्तितो महाराष्ट्रनु कूडा प्रगति पदंलो नडिपिंचुकुंदामनि महाराष्ट्र प्रजलकु पिलुपुनिच्चारु। बीआरएस नु गेलिपिंचुकुंटे महाराष्ट्र प्रजल जीवितालनु तीर्चिदिद्दे बाध्यत स्वयंगा तानु तीसुकुंटानानि सीएम केसीआर भरोसा इच्चारु। ई मेरकु सीएम केसीआर समक्षंलो महाराष्ट्र नुंचि पलु पार्टील नेतलु प्रमुखुलु वंदलादिगा बीआरएस लो చేరారు। మహారాష్ట్రలో బీఆర్ఎస్ అదే శక్తిగా దూసుకెళ్తోంది। మహారాష్ట్ర నుంచే గులాబీ పార్టీలోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి। తాజాగా సోలాపూర్ నాగపూర్ తైతర ప్రాంతాల నుంచి వందలాదిగా పలు పార్టీల నాయకులు ప్రముఖులు బీఆర్ఎస్ లోకి క్యూ కట్టారు। బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ సమక్షంలో పలు పార్టీల నేతలు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరారు। సీఎం కేసీఆర్ వాళ్ళందరికీ బీఆర్ఎస్ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు। ఈ సందర్భంగా గులాబీ పార్టీలో చేరిన నేతలంతా జై కేసీఆర్ జై హో బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించారు। महाराष्ट्र तो तेलंगाणादी रोटी भेटी बंधमनी सीएम केसीआर स्पष्टं चेशारु। 1000 किलोमीटर्ल मेर सरिहद्दुनु पंचुकुंटुन्न रेंडु राष्ट्राल प्रजल नडुम मोदटि नुंचि सामाजिक बांधव्यं सांस्कृतिक सारूप्यत उंदन्नारु। ई नेपथ्यंलो महाराष्ट्र अभिवृद्धिकि तामु कट्टुबडि उन्नामनि केसीआर तेलिपारु। अट्लांटि अनुबंधं उन्न महाराष्ट्र नुंचि बीआरएस पार्टीनि देशव्याप्तंगा विस्तरिस्तुंडडं तनकेंतो आनंदंगा उंदन्नारु। 9 ఏళ్ల అనతి కాలంలోనే తెలంగాణలో సాధించిన అభివృద్ధి సంక్షేమం భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు। ఇదే స్ఫూర్తితో మహారాష్ట్రను కూడా ప్రగతి పదంలో నడిపించుకుందామని మహారాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు। భారతదేశంలో ప్రస్తుత రాజకీయాలు పదవుల వెంట పరుగులు తీస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు। తమ పార్టీలనే చీలికలు పేలికలు చేసుకుంటూ పదవుల కోసం ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకు ఆ పార్టీల నుంచి ఈ పార్టీలకు జంపులు చేస్తున్నారని చెప్పారు। మహారాష్ట్రలో ఈ దిశగా జరుగుతున్న సంఘటనలు దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు। ఈ దేశం యువతి యువకులదని ఎంతో భవిష్యత్తు ఉన్న యువత దేశంలో గుణాత్మక మార్పు దిశగా ఆలోచన చేయాల్సి ఉందన్నారు। పరివర్తన చెందిన భారతదేశంతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపిన సీఎం కేసీఆర్ దేశ ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత యువత మీదనే ప్రధానంగా ఉందని స్పష్టం చేశారు। నాటి భగత్ సింగ్ అల్లూరు వంటి వారిని ఆదర్శంగా తీసుకుంటూ ప్రజలను చైతన్యం చేసే దిశగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు। ఇతర దేశాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి మనం ఎందుకు ఇంకా వెనకబడే ఉన్నామనే విషయాన్ని దేశ పరిస్థితి గురించి ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సీఎం కేసీఆర్. తాను చెప్తున్న విషయాలను గుర్తించుకొని గ్రామాలకు వెళ్ళాక కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అవసరానికి మించి అందుబాటులో ఉన్న నదీ జలాలు తదితర సహజ సంపదను 75 ఏళ్లు గడిచినా ఈ దేశ పాలకులు ఇంకా సరైన రీతిలో వినియోగంలోకి ఎందుకు తేలేకపోతున్నారనే విషయాన్ని ఆలోచించాలన్నారు. ప్రపంచంలో మొన్నటిదాకా వెనకబడిన చైనా వంటి దేశాలు నేడు మనం అందుకోలేని స్థాయిలో అభివృద్ధి చెందాయని సోదాహరణలతో వివరించారు. కేంద్ర పాలకులు దేశాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలు సరైన రీతిలో లేకపోవడమే అందుకు కారణమని స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సభ్య దేశాల ముంగిట అంతర్జాతీయ మార్కెట్లో భారతదేశ ఇజ్జతిని కాపాడుకోవాల్సి ఉందన్నారు. ఇటువంటి అభివృద్ధి నిరోధకులకు ఓట్లు వేసుకుంటూ వారిని ఇంకా గెలిపించుకుంటూ కనీసం తాగునీళ్లు సాగునీళ్లు విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేకుండా ఇంకెన్నాళ్లు అభివృద్ధికి దూరంగా ఉందామని సీఎం ప్రశ్నించారు. బీఆర్ఎస్ రూపంలో అభివృద్ధి మీ ఇంటి గడప ముందుకి వచ్చి నిలబడిందని మహారాష్ట్ర నుంచి వచ్చిన నేతలు కార్యకర్తలతో సీఎం కేసీఆర్ అన్నారు. తలుపులు తెరిచి ఆహ్వానించి బీఆర్ఎస్ ను ఆదరించాలన్నారు. కిసాన్ సర్కార్ తో మన జీవితాల్లో వెలుగులు నింపుకుందామన్నారు. తెలంగాణలో జరిగినట్లు మహారాష్ట్రలో ప్రగతి ఎందుకు సాధ్యం కాదో చూద్దామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్ర మీదుగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సహా యావత్ దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పునరుద్ఘటించారు. సాగునీటి ప్రాజెక్టులు సహా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసేందుకు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి రావాలని మహారాష్ట్ర నేతలు కార్యకర్తలకు సూచించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇటీవలే సోలాపూర్లో పర్యటించిన తాను తిరిగి త్వరలో రానున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
తాను మళ్ళీ సోలాపూర్ వస్తానని వారం రోజుల ముందు మంత్రి హరీష్రావును అక్కడికి పంపుతామన్నారు. పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో ర్యాలీ తీద్దామన్నారు. కనీసం 50 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభను నిర్వహించుకుందామన్నారు. తెలంగాణలో జరిగిన అన్ని తీర్ల అభివృద్ధిని సోలాపూర్ సహా మహారాష్ట్రలో చేసి చూపించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చిన మీరంతా నా బిడ్డల వంటి వారన్న సీఎం, మీ భవిష్యత్తుకు భరోసా బీఆర్ఎస్ పార్టీది తనదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని, మీ జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత స్వయంగా తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. ప్రపంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రంగానికి సబ్సిడీ ఇస్తాయన్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయాధారిత భారతదేశంలోని పాలకులు అందుకు వ్యతిరేకించడం శోచనీయమన్నారు. అబ్ కే బార్ కిసాన్ సర్కార్ అనే తమ పార్టీ నినాదంతో దేశంలో ఉన్న రైతాంగాన్ని రక్షించుకుందామన్నారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుందామని సీఎం కేసీఆర్ పునరుద్ఘటించారు. మరోవైపు తమకు తెలంగాణ కన్నతల్లి వంటిదైతే మహారాష్ట్ర పెంచిన తల్లి వంటిదని పార్టీలో చేరిన మహారాష్ట్ర నేతలన్నారు. బీఆర్ఎస్ లో చేరిన వారిలో తెలంగాణ నుంచి వలస వెళ్లి సోలాపూర్ తదితర ప్రాంతాల్లో స్థిరపడి అక్కడి ప్రజల ఆదరణతో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరి చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు స్థానిక గ్రామదేవత ప్రతిమను మహారాష్ట్ర నేతలు బహుకరించారు. మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లో చేరిన ప్రముఖుల్లో సోలాపూర్ కార్పొరేటర్ నగేష్ వల్యాల్, కార్పొరేటర్ జుగన్భాయ్ అంబేవాలే, కార్పొరేటర్ సంతోష్ భోంస్లే, మాజీ కార్పొరేటర్ రాజేశ్వరి చవాన్, బీజేపీ ఉద్యోగ్ అఘాడీ ప్రెసిడెంట్ జయంత్ హోలే పాటేల్, బీజేపీ మాజీ కార్పొరేటర్ సచిన్ సోంటకే, మాజీ కార్పొరేటర్ భాస్కర్ మర్గల్, చేతన్ తుమ్మా, గణేష్, అరుణ్, నరేష్, ప్రేమ్, ఓం, భాస్కర్, లక్ష్మణ్, నగేష్, నాగరాజ్, గోవర్ధన్, శ్రీనివాస్, శ్యామ్, శంకర్ తుమ్మా, రమేష్, అజయ్, రాజేష్, రమేష్, అశోక్, ప్రకాష్, రాజారాం వంటి ప్రముఖులు తదితరులు ఉన్నారు. నాగపూర్ డివిజన్ నుంచి రాజు ఎర్నే, స్పోర్ట్స్ క్లబ్ మెంబర్ నాగార్జున్ మేకల, గోపాల్ గోరంటే, ప్రకాష్, రామకృష్ణ ప్రభు, శ్యామ్ భాను, భూషణ్ కుషే, భూషణ్ మధుకర్ రావు, వాసుదేవ్ ముక్తి, మహేంద్ర ఠాకూర్, రంగారావు, మమత, బాలాసాహెబ్ దామోదర్ రంగారావు, రూపేష్ కుమార్ గవాయ్, రాజు ఎర్నే వంటి ప్రముఖులు తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ చేరికల కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావు సమన్వయం చేశారు. వారితో పాటు ఎమ్మెల్యే బాలకుసుమన్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెలపల్లి రవీంద్రరావు, మధుసూదనాచారి, మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు రవీందర్ సింగ్, సోమా భరత్ కుమార్, పార్టీ నేతలు కల్వకుంట్ల వంశీధర్ రావు, బండి రమేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.